రోజు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే మీకు ఏం అలసట అనిపించదన్నా? రోజు స్ఫూర్తి మాకు కూడా ప్రతిరోజు ఉంటారా ఎప్పుడు డివిడల్నే కనబడుతుంటుంది అధికార ప్రతినిధి. ఇన్పుట్స్ ఉంటుండే తర్వాత కొంత ఇంకా రాడికల్ మూమెంట్ ఉండాలంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను. దాన్ని కేసీఆర్ గారితో కన్విన్స్ చేయడానికి కానీ లేకపోతే ఇంకో ఎక్స్ తో మన కొండలక్ష్మి బాపూజీ గారికి ఎక్కువ ఇష్టపడకపోతుంది ఎందుకు? కాపు వచ్చిన తర్వాత ఆ దూరం కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వీళ్ళిద్దరి కలయికకే సమస్య అయింది ఎవరికి కేసీఆర్ కోదన్ రామ్. ఆ సందర్భంలో మేమిద్దరం కలపడానికి చేసిన ప్రయత్నాల్లో నేను కొన్ని విమర్శలు ఎదుర్కోవడం నేను కొన్ని తిట్టుబడడం కూడా జరిగింది. ఒకవైపు ప్రజాశక్తికి కోదన్ రామ్ గారు నాయకుడైతే రాజకీయ శక్తికి కేసీఆర్ గారు కాబట్టి వీళ్ళిద్దరు విడిపోవడం మాకు మంచిది. లక్ష్మణ్ బాపూజీ గారిని కలిపిన నేనే చైతన్యాన్ని వద్దు ఇది మనం చేయడం వలన ఇబ్బందులు అయితాయి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్న మాట ఎంతవరకు ఆ రోజు జరిగిన సంఘటనలో ఏంటంటే సోనియా గాంధీ గారు లోకల్లో లేరు. మిలియన్ మార్చ్ తను ఉన్నప్పుడు జరిగితే మంచిది అని సాగరహారం డిజైన్ చేసేటప్పుడు అందరికి ప్లానుడ్గా చేసినాం. సాగరహారం కోదన్ రామ్ గారిని కన్విన్స్ చేయడానికి నేను శ్రీనివాస్ గౌడ్ గారు రసమయ్య గారు చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మిలియన్ మార్చ్ అయిన తర్వాత ఒక గ్యాప్ పెరిగింది వీళ్ళిద్దరికి. గ్యాప్ పెరిగి స్వామి గౌడ్ గారిని చైర్మన్గా తేవాలనేది ఫామ్ హౌస్లో క్రియేట్ అయింది. ఒకనొక సమయంలో హీరో అవ్వాలనే హైదరాబాద్ అడుగుతుంది కానీ పొలిటికల్ లీడర్గా ఎందుకు టర్న్ తీసుకున్నారు? హీరో అనే దానికంటే సినిమాలు అంటే ఒక ప్యాషన్ ఉంటుండే. నీ జీవితంలో ఇంకేది చేయనన్నప్పుడు ఇట్రా నేను చూసుకుంటా అన్నాడు. దయాకర్ ఒక రాజకీయ నాయకుడిగా దయాకర్కి వచ్చిన సమస్యనే దాన్ని సోషల్ మూమెంట్స్ వైపు డైవర్ట్ చేసి ఒక మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్నది. దీని మీద ఇట్లాంటివి కొంచెం ప్రయోగాలు జరగవు. ఏదో కమర్షియల్ హీరోని పెట్టి ఓటీటీ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పేయడంలో ఇప్పుడు కోదన్ రామ్ గారి పాత్ర ఉంది అనేది అది అందరికీ దాదాపుగా అనుకునేటువంటి విషయం. అది ఎంతవరకు
కోదండరామ్ గారికి ఏంది దాకా దత్తపుత్రుడని ప్రచారం చేసేటోళ్ళు వీళ్ళంతా.